టిఎస్పిఎస్సి నిర్వహిస్తున్న పరీక్షలన్నీ కూడా వివాదాస్పదం అవుతున్నాయి ముఖ్యంగా తాజాగా జరిగినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్ని కూడా హైకోర్టు దాన్ని రద్దు చేయాలని కూడా ఇప్పటికే టీఎస్పిఎస్సికి సూచించింది ఈ నేపథ్యంలో అసలు టిఎస్పిఎస్సి నిర్వహిస్తున్నటువంటి పరీక్షలన్నీ కూడా ఎందుకు ఇలా వివాదాస్పదంగా మారుతున్నాయి హైకోర్టు ఇంత కఠినమైనటువంటి డెసిషన్ తీసుకోవడానికి గల కారణాలేంటి లీగల్ పరంగా నెక్స్ట్ ఏం జరగబోతోంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు ఒకసారి వారితో మాట్లాడారు సుబార్ చెప్పండి ముఖ్యంగా ఈ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఈ టోటల్గా వివాదం ఏంటి ఎందుకు కోర్టు దీన్ని రద్దు చేయాల్సి వచ్చింది మొట్టమొదటిగా మనం చూసుకున్నట్టయితే తెలంగాణ గవర్నమెంట్ అంటే తెలంగాణ ప్రభుత్వం ఫామ్ కావడానికి వాళ్ళు అవలంబించినటువంటి సూత్రం ఏంటంటే నిధులు నీళ్లు నియామకాలు అయితే ఈ నిధులు నీళ్లు నియామకాలు అనే ఒక అంశం మీద తెలంగాణ గవర్నమెంట్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది ఇది అందరికి తెలిసిన సత్యం అయితే ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు అంటే వాళ్ళకి నిధుల్లోను అదేవిధంగా నియమకాల్లోనూ అదేవిధంగా నీళ్లలోను అన్నిట్లోనూ సమాన ఓటహ హక్కు అంటే అన్నిట్లోని సమానంగాను అన్నిట్లోనే సమాంతరంగాను హక్కు అంటే బ్రతకడానికి కానివ్వండి స్వేచ్ఛకు కానివ్వండి అదేవిధంగా వాళ్ళు రానున్న రోజుల్లో వాళ్ళ తర్వాతి తరాన్ని డెవలప్ చేసుకోవడానికి ఇవన్నీ ముఖ్యమైన సోర్సెస్ కాబట్టి వీటి కోసం తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులే ముఖ్యంగా విద్యార్థులే ఉస్మానియా యూనివర్సిటీ అందులోనూ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా విద్యార్థులే ముందుకు వెళ్ళి వాళ్ళ పన్నెండు వందల మంది విద్యార్థులు బనిదాలం మీద ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది దేని కొరకు నిధులు నీళ్లు నియమకాలనే ఒక ఉద్యమం కోసం అయితే ఇక్కడ ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్రం దీని మీద ఆధారపడి లేదంటే తెలంగాణ రాష్ట్రం ఈ ఏవైతే ఈ మూడు సూత్రాలు వీటికి కట్టుబడి ఉందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి మనం చూసుకున్నట్టయితే ఎన్నో నోటిఫికేషన్స్ గ్రూప్ వన్ దగ్గర నుంచి రకరకాల అంటే ఉద్యోగ నోటిఫికేషన్లు రద్దవడం లేదంటే వాయిదాలు పడ్డం ఇలాంటివి ఇలాంటివి అన్నీ అదేవిధంగా కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్స్లో కూడా అనేకటువంటి అవకతవకలు జరగడం వాటి మీద కూడా హైకోర్టులో పిటిషన్స్ వేయడం వాటి మీద కూడా స్టేలు తీసుకురావడం ఇలాంటివి జరుగుతున్నాయి ఎందుకంటే విద్యార్థుల జీవితాల పట్ల ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉందో ఏదైతే విద్యార్థుల బాగు చేయాలని ఉద్దేశంతో అంటే ముందు అంటే ప్రభుత్వాన్ని ఫామ్ చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి నిజంగా చిత్తశుద్ధి ఉందా అంటే నిజంగా లేదనే చెప్పాలి ఎందుకంటే ఎన్నో ఉద్యోగ నోటిఫికేషన్లు ఏ గవర్నమెంట్లోనే జరిగినటువంటి అవకతవకలు ఏ గవర్నమెంట్లోనే జరిగినటువంటి పేపర్ లీకేజీలు ఏ గవర్నమెంట్లోనే జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలు విద్యార్థులపైన దాడులు విద్యార్థుల జీవితాలతో చలగట్టలాంటివి ఇవన్నీ ఎవరు చేస్తున్నారంటే కేవలం తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం మాత్రమే వాళ్ళకి నిజంగా విద్యార్థులపైన చిత్తశుద్ధి ఉందంటే లేదు సో మొట్టమొదటిగా ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఎందుకు రద్దయింది అసలు ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్లోనే ఇంకా విషయాన్ని లోతుగా తెలుసుకుందాం అయితే మొట్టమొదటిగా మనకి రెండు వేల ఇరవై మూడులో గ్రూప్ అంటే గ్రూప్ వన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా అది మొట్టమొదటిసారిగా కండక్ట్ చేసినప్పుడు అందులోనే ఏదైతే టీఎస్పిఎస్సి ఆఫీస్ ఉందో అందులోనే కొంతమంది అధికార యంత్రాంగంతో ద్వారా అది పేపర్ లీకేజ్ అవ్వడం దాని ద్వారా స్వతహాగానే అంటే స్వయంగానే టీఎస్పీఎస్సీ అరవై నోటిఫికేషన్ రద్దు చేయడం జరిగింది ఆ తర్వాత మొన్న రీసెంట్గా జూలై ఆ టైంలో మన సెకండ్ సారి అంటే రెండవసారి గ్రూప్ వన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు ఇక్కడ మీరు కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఏంటంటే మొ முதல்க இக்கட కానిస్టేబుల్ ఎగ్జామ్కి బయోమెట్రిక్ ఉంటుంది రకరకాల చిన్న చిన్న స్థాయి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామ్స్ రాయడానికి నోటి బయోమెట్రిక్ ఉంటుంది కానీ మొట్టమొదటిసారిగా అంటే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అంటే కండక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ టైం ఏది క్యాన్సిల్ అయినప్పుడు నోటిఫికేషన్ క్యాన్సిల్ అయినప్పుడు మాత్రం బయోమెట్రిక్ పద్ధతిని అవలంబిస్తారు కానీ రెండోసారి మాత్రం బయోమెట్రిక్ పద్ధతిని అవలంబించరు మొట్టమొదటిగా వివాదం ఎక్కడ రాచుకుంది విద్యార్థులకి ప్రభుత్వానికి మధ్య ఈ వివాదం ఈ గొడవ ఎక్కడ రాచుకుంది అంటే మొట్టమొదటిగా బయోమెట్రిక్ సో అయితే ఈరోజు మీరు చూసుకున్నట్టయితే సా సాధారణ కానిస్టేబుల్ ఎగ్జామ్కి కూడా బయోమెట్రిక్ అనే ప విధానాన్ని అమలు చేయడం జరుగుతుంది తెలంగాణ గవర్నమెంట్ మరి గ్రూప్ వన్ అంటే దాదాపుగా అంటే యూపీఎస్సి తర్వాత స్టేట్స్కి సంబంధించినటువంటి హైర్ క్యాడరీ పోస్టులు ఏమన్నా ఉన్నాయి అంటే అవి గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాలు మాత్రం దాంట్లో డిఎస్పి దగ్గర నుంచి రకరకాల రెవెన్యూ దగ్గర నుంచి రకరకాల డిపార్ట్మెంట్లో అత్యున్నత అత్యున్నత స్థాయి రాష్ట్ర స్థాయిలో అత్యున్నత స్థాయి పోస్టులు అనేవి గ్రూప్ వన్ సో ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్కి సంబంధించి ఇంత అత్యున్నతమైనది ఇంత ప్రామాణికం కలిగింది ఇంత ప్రాముఖ్యం సంతరించుకున్నటువంటి ఈ నోటిఫికేషన్లో బయోమెట్రిక్ విధానం అనేది రెండోసారి అంటే మొదటిసారి గ్రూప్ వన్ క్యాన్సిల్ అయిన తర్వాత రెండోసారి ఎందుకు అవలంబించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది అనేది ఖచ్చితంగా ఇక్కడ మనకి స్పష్టం అవ్వాల్సిన అంశం అది విద్యార్థులకు తెలియాల్సిన అంశం ఏంటంటే ప్రభుత్వం కుటిల పూరితంగానే ఇలాంటి చర్యలు చేసింది అనడానికి అవకాశం లేకపోలేదు ఎందుకంటే దాదాపుగా మొత్తం మూడు లక్షల ఎనభై వేల మంది అభ్యర్థులు అక్కడ అప్లి అంటే అప్లికేషన్ చేయడం జరిగింది దానికి ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది రెండు లక్షల ముప్పై వేల మంది సుమారుగా అంటే గవర్నమెంట్కి ఆదాయం దాదాపుగా ఏడు కోట్ల వరకు వస్తుంది అన్నట్టు అయితే ప్రభుత్వం అందులో టీఎస్పిఎస్సి చెప్పే అంటే కుంటి సాకు ఏంటని అంటే అలా బయోమెట్రిక్ పద్ధతి పెట్టడం వల్ల ఇంకా కోటి రూపాయలు అదనంగా ఖర్చు అవుతుంది సో అది ఆర్థిక భారాన్ని తగ్గించడానికి మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అని చెప్పేసి అన దీన్నే హైకోర్టు తిట్టడం కూడా జరిగింది ఏంటంటే మీరే విధి విధానాలు మీరే అన్ని రకాలైనటువంటి పద్ధతుల్ని నిర్ణయిస్తారు మీరే వాటన్నిటిని తొంగలో దొక్కుతారని చెప్పేసి హైకోర్టు కూడా ఫస్ట్ బెంచ్ అంటే సింగిల్ బెంచ్ తిట్టడం జరిగింది అన్నాడు సో అయితే ఇక్కడ బయోమెట్రిక్ విధానం అనేది అత్యంత ప్రామాణికమైంది ఎందుకంటే క్షేత్రస్థాయి రాష్ట్ర అంటే రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏదైనా ఎగ్జామ్ జరిగినప్పుడు బయోమెట్రిక్ ఎందుకు బయోమెట్రిక్ని అసలు నిర్ణయిస్తారు అంటే ఏదైతే యాస్ప్రింట్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు తన బయోమెట్రిక్ అంటే తన వేలిముద్రని అక్కడ నమోదు చేయడం జరుగుతుంది తర్వాత ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ అదే అభ్యర్థి వేలు అంటే వేలు పెట్టి అంటే తన వేలు ముద్దని ఐడెంటిఫై చేయాలి ఎందుకు ఇలా జరగాలి అని అంటే నిజంగా యాస్పరెంట్ ఎవరైతే అప్లికేషన్ చేసిన వ్యక్తి ఉన్నాడో ఏదైతే డీటెయిల్స్తో అప్లికేషన్ చేసిన వ్యక్తుండో అదే వ్యక్తి అర్హుడైనటువంటి అదే వ్యక్తి ఎగ్జామ్ రాయడానికి వస్తుందా లేదా అని చెప్పేసి వెరిఫై చేయడానికి ఇది ఒక రక్షణ పరమైన చర్య అన్నట్టు సో దాన్ని తొంగలో దొక్కేశారు రెండవది అంటే ఓఎంఆర్ షీట్స్ మీరు సాధారణంగా చూసుకుంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి కూడా ప్రింటెడ్ ఓఎంఆర్ ప్రింటెడ్ ఏది హాల్ టికెట్ ఫోటో ప్రింటెడ్ ఓఎంఆర్స్ వస్తాయి కానీ మరి అత్యున్నత ప్రమా అత్యున్నత స్థాయి ప్రమాణం ఏది రాష్ట్ర స్థాయిలో అత్యున్నత స్థాయి ప్రమాణాలు కలిగినటువంటి గ్రూప్ అనుకు మాత్రం ప్రింటెడ్ నోటు అంటే ప్రింటెడ్ ఓఎంఆర్స్ మాత్రం రావా ఇది ఎంత సిగ్గుమాలిన పని అండి ఇది ఎంత చేతగానే అంటే చర్య ఒక టీఎస్పిఎస్సి అంత పెద్ద అను అంటే ప్రభుత్వ రంగ సంస్థ విద్యార్థుల జీవితాలతో దాదాపుగా అంటే మూడు లక్షల యాభై వేల మంది పక్కకు పెట్టినా సరే రెండు లక్షల ముప్పై వేల మంది జీవితాలతో వీళ్ళు ఆట ఆడుకున్నట్టే కదా అంటే రెండు లక్షల ముప్పై వేల మంది జీవితాలతో ఆట ఆడుకునే అధికారం హక్కు మీకు ఎవరిచ్చారు అంటే నిలదీసేవాళ్ళు వాళ్ళు లేరనే అయితే ఈ క్రమంలో ఏం జరిగిందంటే ఈ బయోమెట్రిక్ పెట్టడం వల్ల అసలు వివాదం అనేది రాచుకోవడం జరిగింది దీన్ని ఈ వివాదం ఇలా జరుగుతున్న ఈ క్రమంలో టీఎస్పిఎస్సి రెండోసారి ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది ఏమని మొత్తం అంటే రెండు లక్షల ముప్పై వేల రెండు వందల యాభై ఎనిమిది ఓఎంఆర్ షీట్లు అంటే గురించి ప్రస్తావించడం జరిగింది అయితే రెండు వందల యాభై ఎనిమిది ఓఎంఆర్ షీట్లు అడిషనల్గా ప్రింట్ చేయడం జరిగింది జరిగింది జరిగిందని చెప్పేసి కోర్టుని అంటే కోర్టు టీఎస్పిసిని అడిగితే ఇది టెక్నికల్ మిస్టేక్ అని ఎలా టెక్నికల్ మిస్టేక్ జరుగుతుంది అరే కానిస్టేబుల్ ఎగ్జామ్లో టెక్నికల్ మిస్టేక్ జరగదు ఎస్ఐ ఎగ్జామ్స్లో టె టెక్నికల్ మిస్టేక్ జరగదు గ్రూప్ టూ ఎగ్జామ్లో కొన్ని కొన్ని కొన్నిసార్లు అన్ని కదా గ్రూప్ టూలో కూడా మహానుభావులు ఏలుబెట్టి చాలా రకాలు చేస్తారు అంటే రకరకాల జా అంటే జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి ఉద్యోగాలకు సంబంధించినటువంటి దాంట్లో మిస్టేక్ జరగదు కానీ కేవలం దీంట్లో మాత్రం ఏది అత్యున్నత స్థాయి ప్రమాణాలు కలిగినటువంటి గ్రూప్ వన్లో మాత్రమే ఇట్లా టెక్నికల్ మిస్టేక్స్ జరుగుతాయి ఇది కావాలని వాంటెడ్లీ అక్కడ ఉన్నటువంటి సంస్థాగతమైన లోపాలు అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం యొక్క లోపాలు కూడా అంటే ఒక రాష్ట్రాన్ని నిలబెట్టగలిగేది రాష్ట్రాన్ని నడిపించగలిగేది అత్యున్నత అంటే ఐఏఎస్ ఐపీఎస్ తర్వాత ఆ స్థాయిలో ఉన్నటువంటి మేధస్సు కలిగిన వ్యక్తులు ఆ జాబ్ని చేయగలుగు అంటే ఈ గ్రూప్ వన్ జాబ్ మాత్రం చేయడానికి అర్హులు అన్నట్టు సో వాళ్ళు మాత్రమే రాష్ట్రాన్ని ముందు స్థాయిలోకి తీసుకెళ్ళగలరు ఏది క్షేత్రస్థాయిలో తర్వాత ఈ ఐపీఎస్లు ఐఏఎస్లు ఏంటంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు వార్తలుగా యూస్ చేస్తారు అయితే ఇక్కడ గ్రూప్ వన్ ఆఫీసర్స్ మాత్రమే రాష్ట్రానికి ముఖ్య వెన్నుమొక్కలు అంటే సో ఇలాంటి ఉన్నత స్థాయి ఎగ్జామ్ రాయడానికి మాత్రం మిస్టేక్ జరిగిందని చెప్పేసి ఏదో నోటిమాటగా అక్కడ చెప్పడం జరిగింది అయితే దీన్ని హైకోర్టు సింగిల్ జడ్జ్మెంటు ఈ దీన్ని ఏదైతే గ్రూప్ టూ సెకండ్ టైం గ్రూప్ టూ అదే సారీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉందో ఈ సెకండ్ టైం నిర్వహించినటువంటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ని రద్దు చేసి మరలా అంటే మరలా రీకండక్ట్ చేయండి అని చెప్పడం జరిగింది అయితే దీంతో అడ్వకేట్ జనరల్ గారు ఏం చేశారంటే మళ్ళీ దాన్ని గవర్నమెంట్ తరఫు నుంచి డివిజన్ బెంచ్కి ఇస్తే డివిజన్ బెంచ్ కూడా స్థాయి ఏది సింగిల్ జడ్జిమెంట్ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ని సమర్థించడం జరిగింది ఎందుకు ఇక్కడ అనేక సంస్థాగతమైన లోపాలు ప్రభుత్వ లోపాలు వైఫల్యాలు అన్ని కనబడుతున్నాయి అంటే ఇన్ని లక్షల మంది రాసింది దాన్ని అంత రద్దు చేయలేరు సో సాధారణంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుంది కోర్టులు అనేది జోక్యం చేస్తుంది ఇక్కడ ఎక్కడ ఈ మీరు మంచి క్వశ్చన్ అడిగారండి ఎలాంటి పరిస్థితుల్లో ఇలాంటి రద్దు అనేది జరుగుతుంది అని అంటే మొట్టమొదటిగా మొన్న మనం ఫస్ట్ సార్ చూసుకున్నప్పుడు పే పేపర్ లీకేజీ ఇలాంటివి జరగటం వల్ల తర్వాత అంటే సమయ అంటే సమయానికి అనుకూలంగా ప్రశ్న పత్రం అందకపోవడం ఒక అంశాన్ని దృష్టిలో తీసుకోవచ్చు అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి అసాంఘిక కార్య అంటే శాంతి భద్రతలు లోపించినటువంటి సెంటర్స్లో అక్కడ అభ్యర్థులు కొంతమంది ఉద్దేశపూర్వకంగా లేదంటే కొంతమంది ప్రభుత్వ వ్యతిరేక చర్యలు అక్కడ జరిగి వాళ్ళు అక్కడ ఆ ఎగ్జామ్ సెంటర్లో ఉన్నటువంటి కొంత సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎగ్జామ్ రాయకపోవడం వల్ల ఏది ఎలాంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే వ్యక్తులు అక్కడ చేయడం వల్ల అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది రద్దు చేయబడటం జరుగుతుంది ఏది మళ్ళీ అదేవిధంగా టెక్నికల్ మిస్టేక్స్ ఇందాక గ్రూ టీఎస్పిఎస్సి చెప్పినట్లు టెక్నికల్ మిస్టేక్స్ జరిగినప్పుడు కూడా ఈ గ్రూప్ వన్ని రద్దు ఏ గ్రూప్ అనే కదా ఏ ఎగ్జామ్ అయినా సరే రద్దు చేసే అధికారం అంటే టిఎస్పీఎస్సీ అనే ప్రభుత్వ రంగ సంస్థకు ఉంటుంది కానీ ఒక గ్రూప్ వన్ మాత్రమే ఎందుకు ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అవుతుందంటే దీంట్లో ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనం అదేవిధంగా వ్యవస్థాగత సంస్థాగతమైన లోపాలు లేకపోలేదు ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి ఉద్యోగుల్ని వీళ్ళే కావాలని ఇరికించి వాళ్ళకి కావాల్సినటువంటి పనులు చేయించుకోవాలనేది ముఖ్య ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవైంది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కానీ ఎవరు కూడా కొంతమంది మాట్లాడడానికి ఇష్టపడరు ఈ గ్రూప్ ఈ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పోస్టులు ఇవి అత్యున్నతమైనవి ఈ రాష్ట్ర స్థాయిని మాత్రం ఇవి నడిపించగలరు సో ఇందులో ప్రభుత్వానికి అనుకూలమైన వాళ్ళు అదేవిధంగా మీరు చూసినట్టయితే సింగరేణి ఎగ్జామ్ కూడా అప్పుడు కొంతమంది ప్రభుత్వ పెద్దల వల్ల అది రద్దు కాబట్టి దాంట్లో అనేక పోస్టులు అమ్ముకోవటం అని జరిగింది మన పేపర్లలో కూడా చూసిన అలాగే ఈ గ్రూప్ వన్ లో కూడా కావాల్సినటువంటి రాజకీయ పెద్దలకు సంబంధించినటువంటి అనేక మంది వ్యక్తుల్ని ఇందులో ఉడికించి ఎవరైతే రాజకీయ నాయకులుగా చెల్లామణి అవుతున్నారో వాళ్ళు వాళ్ళ అది ప్రభుత్వాలు ముఖ్యంగా ప్రభుత్వాలు వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళ పనులు అవడం కోసం వీళ్ళే కొంతమంది వ్యక్తుల్ని అందులో ఇరికించి వాళ్ళకు ఉద్యోగాలు తీసుకురావడం ద్వారా వాళ్ళ పనులు సఫలీకృతం చేసుకోవడానికి చేసినటువంటి ఒక కుట్ర సో దీన్ని కోర్టు ముందు తేటతెల్లం చేయడం కూడా జరిగింది ఎవరైతే ఇద్దరు ముగ్గురు ఆస్పిరెంట్స్ హైకోర్టును ఆశ్రయించడం జరిగిందో దీన్ని మన అడ్వకేట్ జనరల్ గారు కూడా తప్పు పట్టడం జరిగింది ఏమని డివిజన్ బెంచ్ని అడిగారు అన్నట్టు కేవలం ఒక ముగ్గురు ఇచ్చినటువంటి అంటే ముగ్గురు మాత్రమే వేసినటువంటి కేసు గురించి ఒక గ్రూప్ అంటే ఉన్నత స్థాయి ప్రమాణాలు కలిగినటువంటి ఒక గ్రూప్ వన్ ఉద్యోగాన్ని క్యాన్సిల్ చేయటం అనేది అంటే చాలా విచారకరం చాలా బాధాకరం ఎంతో మంది దాదాపుగా రెండు లక్షల ముప్పై వేల మంది అభ్యర్థులు జీవితాలతో చెలఘట్టం ఆడటం అని చెప్పినప్పుడు హైకోర్టు కూడా తీవ్రంగా అనే ఘాటుగా స్పందించడం జరిగింది సాధారణంగా ఇలాంటి లోపాలు జరిగినప్పుడు కానివ్వండి అక్రమాలు జరుగుతున్నప్పుడు ఒక కాదు సాధారణంగా బోర్డుల పైన చర్యలు తీసుకునేటువంటి బాధ్యత రాహిత్యమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందండి అదేవిధంగా వాళ్ళ వ్యక్తిగత లోపాలు గట్ల ఉన్నట్లయితే వాళ్ళ మీద రకరకాల సెక్షన్స్లు ఏది ఇప్పుడు కొంతమంది కావాలని అక్కడ ఆ పేపర్ లీకేజ్ చేసి అంటే ఇంట్లో ఉన్నటువంటి అమ్ముకోవడం జరిగింది అనుకోండి ఆ విధమైనటువంటి సెక్షన్స్ వారి మీద పెట్టాం ముఖ్యంగా ఎవరు ఏది చేసినా సరే వ్యక్తిగతంగా కాదు కానీ ఇది సంస్థాగతమైన లోపంగా పరిగణించి యావత్ ఆ సంస్థ మీద ప్రభుత్వాన్ని ప్రభుత్వం పైన కూడా ప్రభుత్వాన్ని చురకలంటిస్తూ ఆ సంస్థగా ఏదైతే ఆ సంస్థ టీఎస్పిఎస్సి ఉందో దానిపైన అంటే బాధ్యతారాహిత్యమైన చర్యలు తీసుకోవడంతో పాటుగా అదేవిధంగా ఎవరైనా స్పెసిఫిక్గా ఎంప్లాయీస్ ఎవరైనా స్పెసిఫిక్గా అలాంటి చర్యలు చేస్తే మాత్రం వాళ్ళ మీద రకరకాలైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళని అంటే చట్టపరంగా శిక్షించడానికి అవకాశం ఉండదు కానీ ఇక్కడ చాలా వరకు ఏంటంటే సంస్థాగతమైన లోపాలని ఆ సంస్థ బయట పెట్టుకోవడానికి ఇష్టపడదు కాబట్టి ఒకవేళ అలాంటి సంస్థాగతమైన లోపాలు జరిగినా సరే ఆ ఏదైతే టీఎస్పిఎస్సి ఉందో దాన్ని దాన్ని సమర్థించుకుంటుంది తప్ప తప్పు ఒప్పుకోదు ఓకే ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళకి అంటే ఇప్పుడు హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా ఎగ్జామ్ ని రద్దు చేయాలని కూడా చెప్పింది సుప్రీం కోర్టు పోయేటువంటి అవకాశాలు ఉంటాయో వీళ్ళు అసలు ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు ఏం కోరుతున్నారంటే పదే పదే ఎగ్జామ్ క్యాన్సిల్ కావడం కానీ రద్దు కావడం కానీ జరుగుతున్నందు వల్ల గ్రూప్ అండ్ సమాచారం వాళ్ళు ఏం కోరు మొట్టమొదటిగా మీరు చూసుకున్నట్లయితే పాపం గ్రూప్ అండ్ ఆస్పిరెంట్స్ అనే వాళ్ళు నిజంగా ఎంత మానసిక వేదన ఎంత మానసిక సంఘర్షణ పడుతున్నారంటే అటు మిగతా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ కాకుండా ఉన్నత స్థాయిలో ఉండాలి మంచి భవిష్యత్తు లీడ్ చేయాలి దేశానికి సమాజానికి సేవ చేయాలి అని ఎంతోమంది గొప్ప అంటే కన్సెంట్తో వచ్చినటువంటి ఎంతోమంది అభ్యర్థులు లక్షల మంది అభ్యర్థులు జీవితాల మీద అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ వయసు మీద తిరిగి రాని వాళ్ళ వయసు మీద నీళ్లు జల్లినట్టే వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళ ఏజ్ వాళ్ళ రకరకాలైనటువంటి మానసిక సంఘర్షణలు ఇంటి దగ్గర తిండి తిప్పలు లేక ఎంతోమంది మీరు చూసుకున్నట్టయితే ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఐదు రూపాయలు భోజనం చేస్తూ పొద్దున్నే ఐదు రూపాయలు టిఫిన్ చేస్తూ వాళ్ళ జీవితాలను గడుపుకుంటూ పబ్బం గడుపుకుంటూ అంటే ఒక గ్రూప్ వన్ క్యాడర్లో ఉండాలి అని ఎంతోమంది వాళ్ళ జీవితాలు లక్షల మంది జీవితాలు విద్యార్థులు వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి ఇలా గ్రూప్ వన్ కోసం ప్రిపేర్ అవుతున్న ఈ తరుణంలో ఇట్లా సంస్థాగతమైన లోపాలు అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాలు కావాలనే అందులో ఎవరైతే ప్రభుత్వ పెద్దలు కొంతమంది కావాలని ఆ కేడర్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇరికించి అక్కడ అంతా వాళ్ళకి అనుకూలంగా చేయాలనేది ముఖ్య ఉద్దేశంతో సో దానివల్ల ఎలాంటివి జరిగింది మరి మీరు ముఖ్యంగా చూసుకున్నట్టయితే చాలా సంవత్సరాల తర్వాత గ్రూప్ వన్ అనేది రిలీజ్ అవ్వడం నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది మరి ఎంతమంది విద్యార్థులు దానికోసం ఆతృతగా వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి వాళ్ళు ఎటువంటి పని కూడా చేయకోకుండా ఎటువంటి ఉద్యోగం చేయకోకుండా వాళ్ళ సమ అంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలని దాని మీద ఓర్చి వాళ్ళ ఎఫర్ట్స్ని వాళ్ళ మీద దాని మీద ఓర్చి ఒక నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అయ్యి నిజంగా అర్హుడైనటువంటి వాడికి ఉద్యోగం రావాలని ఎంత తాపత్రయపడుతున్నారు ఈ తరుణంలో మరి ఇలా టీఎస్పీసీ చేయడం అనేది అదేవిధంగా ప్రభుత్వం ఎలాంటి దుస్సాహసాలు దుశ్చర్యలు చేయడం అనేది ఎంతవరకు సబబు ఇది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవడం కదా సో ఇలాంటివన్నీ కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం వల్ల సింగిల్ జడ్జ్ అంటే సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ని డివిజన్ బెంచ్ కూడా సమర్థించడం జరిగింది సో దీనివల్ల వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం లేదు యాస్పెక్ట్ ఒక అడ్వకేట్గా నా అనాలసిస్ ప్రకారం వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినా సరే అక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ పరువు పోవడం తప్ప ఇంకొకటి అనేది జరగదు ఎందుకంటే ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఇచ్చారు బయోమెట్రిక్ అనేది అమలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఎగ్జామ్కి కూడా ప్రింటెడ్ ఓఎంఆర్ అదేవిధంగా ఆ ఓఎంఆర్ షీట్ మీద ప్రింటెడ్ ఫోటో కూడా రావాలి సో అలా రాకపోవడం వల్ల దాంట్లోని ఆన్సర్ ఏంటి అంటే టీఎస్పిఎస్సి ప్రింటెడ్ ఓఎంఆర్ అంటే ఓఎంఆర్ మీద హాల్ టికెట్ నెంబర్ ఫోటో ప్రింట్ చేయకుండా ఇవ్వడంలో గల అంటే లోతైన అర్థం ఏంటి చెప్పమనండి దానికి మాత్రం సమాధానం లేదు పిల్లలు అంటే ఇప్పుడు ఎవరైనా అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఏం కొడుతున్నారంటే వాళ్ళు అదే ఇప్పుడు కంక్లూషన్ మనం అదే రాబోతున్నాం ఇప్పుడు ఎవరైతే గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు రానున్న రోజుల్లో అంటే ఇప్పుడు గవర్నర్ గారిని ఎవరైతే మన తెలంగాణ స్టేట్ గవర్నర్ గారు సై ఉన్నారో ఆమెకి అందరూ అభ్యర్థులందరూ లెటర్ రాయటంతో పాటుగా ఆమెను కలిసి ఈ ఏదైతే ఇప్పుడు ఒక రాష్ట్ర స్థాయి ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి ఈ ఎగ్జామ్ని పెట్టడంలో రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది కాబట్టి యూపీఎస్సి నిర్వహించేటటువంటి సంస్థకి ఈ గ్రూప్ గ్రూప్ కూడా అంటే ఈ ఒక్కసారి కా లేదంటే జరిగే ప్రతిసారా అనే దాని గురించి నాకైతే స్పష్టమైన అంటే ఆలోచన లేదు కానీ నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి గ్రూప్ వన్కి సంబంధించిన అందరు అభ్యర్థులు కూడా ఇప్పుడు గవర్నర్ని కలిసి ఆ ఏదైతే ఆ నోటిఫికేషన్ ఇప్పుడు గ్రూప్ వన్ క్యాన్సిల్ అయినటువంటి గ్రూప్ వన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ద్వారా దాన్ని యూపీఎస్సికి అంటే యూపీఎస్సి సంస్థకి దాన్ని అప్పగించి అది నిర్వహించడం వల్ల మాత్రమే అసలైన యాస్పిరెంట్స్కి మేలు జరుగుతుంది ఎవరైతే నిజమైపోయినా మైన అర్హులు ఉన్నారు ఎవరైతే దానికి అంటే పర్టికులర్ ఆ గవర్నమెంట్ నిర్ణయించినటువంటి అర్హతలు ఉన్నాయో వాళ్లే ఈ ఉద్యోగాల్లోకి వస్తారని చెప్పేసి ఇప్పుడు అభ్యర్థులంతా భావిస్తున్నారు అదేవిధంగా వీళ్ళందరూ కూడా రానున్న రోజులలో అంటే ఈ ఈ మంత్లోనే వీళ్ళు గవర్నర్ కలవడం గవర్నర్ ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఈ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఈ గ్రూప్ వన్ తెలంగాణలో జరగబోయేటటువంటి ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ని యూపీఎస్సికి అప్పగించాలనే ఉద్దేశంలో ఆ ప్రయత్నాల్లో ఇప్పుడు గ్రూప్ వన్ అభ్యర్థులందరూ ఉన్నట్లు నాకు తెలిసిన అంశం సో రాష్ట్ర స్థాయిలో ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఉన్న గ్రూప్ వన్ ఎగ్జామ్ పదే పదే రద్దు కావడం చాలా విచారకరమైనటువంటి భావన అడ్వకేట్ సుబ్బు గారు కూడా వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా కోర్టు నమ్మింది కాబట్టి అంటే సంస్థాగతంగా లోపాలు కానివ్వండి ఎగ్జామ్ నిర్వహణ లోపాలు ఉన్నాయని సంస్ క్లియర్గా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే కోర్టు ఈ గ్రూప్ వన్ సంబంధించిన ఎగ్జామ్లు రద్దు చేసిందని ఆయన అయితే చెప్తూ ఉన్నారు ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా వాళ్ళకు ఊరట లభించేటువంటి అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయో అభిప్రాయాన్ని అయితే ఆయనైతే చెప్తున్నారు ఇక ఇప్పటికే అభ్యర్థులు రెండుసార్లు ఎగ్జామ్ రద్దు అయినటువంటి నేపథ్యంలో యూపీఎస్ ద్వారా ఈ గ్రూప్ వన్ నిర్వహిస్తే తమకు న్యాయం జరుగుతున్నటువంటి అభిప్రాయం కూడా వాళ్ళు చెప్తున్నారని అయితే చెప్తున్నాను శ్రవణ్ ఏపీ ఆంధ్రజ్యోతి హైదరాబాద్